నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ 4న కౌంటింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది, ఫలితాలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పొందింది, కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అన్నీ కూడా ఓదార్పుకి, వైఎస్ఆర్సీపీలో ఓదార్పు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు వైఎస్ విజయమ్మ గారు అమెరికాకి వెళ్ళారు. అమెరికాలో మరి ఆంధ్రప్రదేశ్లో కొడుకు వైఎస్ఆర్సీపీ, కుమార్తె కాంగ్రెస్ పార్టీ. ఎవరి పక్కన పనిచేయాలి? కొడుకు కూతురు ఇద్దరు వేరువేరు పార్టీలో ఉన్నారు. కాబట్టి చివరి దశలో ఒక విధంగా చెప్పాలంటే కుమార్తెకి వైఎస్ షర్మిల గారికే అక్కడ ఎలా గెలవబోతున్నారు, కడప వైఎస్ షర్మిల గెలిపించని చెప్పి కూడా ఒక వీడియో రిలీజ్ అయినట్టు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. మరి వాస్తవం కాదు తెలియదు అది. మరి విజయమ్మ గారు ఎన్నికల ముందు అమెరికా వెళ్ళారు. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఎప్పటికప్పుడే వారికున్న సమాచారం మీద తెలుసుకుంటూ ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలవడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కన్నీటి పర్వంతం అయ్యారు. మరి ఘటనను చూసిన, అమెరికాను చూసిన తల్లి వైఎస్ విజయమ్మ గారు నిన్న సాయంత్రం తాడేపల్లి చేరుకుని కొడుకుని ఓదార్చి ఇక్కడే ఉన్నారని చెప్పి మనకున్న సమాచారం. మరి కొడుకు ఆవేదనలో మానసికంగా ఎక్కడ టెన్షన్కి గురవుతాడో ఏమైపోతాడో అన్నట్టుగానే తల్లి హుటాహుటిన అమెరికా నుండి వైఎస్ విజయమ్మ గారు తాడేపల్లి చేరుకున్నట్టు మనకున్న సమాచారం. మరి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? కొడుకు పార్టీని నడపాలి, చాలా కష్టాలు పడ్డారు. కాంగ్రెస్ గవర్నమెంటు సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పరంపర కొనసాగింది. కొంతకాలం 16 నెలల పాటు జైల్లో ఉన్నారు, తర్వాత మళ్ళీ బయట బెయిల్ మీద వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ బలమైన నాయకత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక పార్టీ అధికారంలో ఉంది. మరి ఢిల్లీలో జరిగిన బలమైన రాజకీయాలు ఏమైనా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కేసుల విషయంలో ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉందా? ఇవన్నీ చాలామంది లెక్కలేస్తున్నారు. మరి ఎంత లేదన్నా తల్లి కడుపు కోత ఉంటుంది, కుమారుడు బాధలో ఉన్నాడు, పార్టీ ఓడిపోయి ఇబ్బందుల్లో ఉన్నాడు. కావాల మరి అమెరికా నుంచి ఒకటిన విజయమ్మ గారు తాడేపల్లి వచ్చి కొడుకుని ఓదార్చుతున్నట్టు తెలిసింది. ఏం జరిగింది ఎన్నికల్లో? ఏం జరిగింది? ఎవరు ఎలా వ్యవహరించారు? ప్రజలకి ఇంత కోట్ల రూపాయలు, 3.5 కోట్ల మంది ప్రజలకి 2.7 కోట్ల నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తే ప్రజలు ఎందుకని వైఎస్ఆర్సీపీని ఇంత ఘోరంగా ఓడించారు అని ఎన్నికల మీద పోస్ట్ మార్టం తల్లి విజయమ్మ గారు, కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని ఒకరికొకరు మాట్లాడుకుని మరి కొడుకును ఓదార్చే కార్యక్రమం చేసినట్టు తెలిసింది. కొద్ది రోజుల పాటు విజయమ్మ గారికి ఇక్కడే కొడుకు దగ్గరే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ఈ ఘోర ఓటమిని తట్టుకోలేక కుమారుడు కొంత మానసికంగా ఇబ్బంది పడుతున్నాడనే ఉద్దేశంతో మరి వైఎస్ విజయమ్మ గారు ఇంకా కొద్ది రోజుల పాటు కొడుకు దగ్గరే ఉండి కొంత కుటుంబంలో కొడుకు తోడుగా ఉండాలని చెప్పి ఇక్కడే ఉంటారని చెప్పి మనకున్న సమాచారం. మరి ఏదేమైనా మరి కొడుకు ఓటమి పాలైన తర్వాత హుటాహుటిన అమెరికా నుంచి వైఎస్ విజయమ్మ గారు వచ్చి కొడుకును ఓదార్చే కార్యక్రమం కొనసాగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రిలాక్స్ అవుతారు, ఎప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తారు? అంటే జూన్ 10వ తేదీన మరి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయాన్ని మరి ఆయన ఉన్న క్యాంప్ హౌస్కి మార్చే ప్రక్రియ జరుగుతుంది. మరి ఆ రోజు ఏమైనా పార్టీ ముఖ్య నేతలతో మీటింగ్ పెడతారా, కార్యాచరణ రూపొందిస్తారా, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, పార్టీకి దిశానిర్దేశం చేస్తారా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు నివారించే విషయంలో వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఎలాంటి ప్రణాళిక రూపొందించబోతుంది, కార్యకర్తలకు ఎలా ఉండాలనేది, ఏ విధంగా చేయాలనేది బహుశా జూన్ 10వ తేదీ నాడు తాడేపల్లిలోని జగన్ గారు ఉంటున్న క్యాంప్ ఆఫీసులకే రాష్ట్ర కార్యాలయాన్ని మార్చి ఇంకక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలు కొనసాగించడానికి కూడా
ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్టు మనకున్న సమాచారం. మరి జూన్ 10న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహ రచన, పార్టీ పరంగా ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు, రాష్ట్రంలో కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉండాలని ఆలోచన చేయబోతున్నారు అనేది జూన్ 10న మాత్రమే తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.